ఇంకొక మంచి ముచ్చట ఏంటంటే ఉన్నది ఐదు శాతం రిజర్వేషన్లు పది శాతం అరవై శాతానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు ఇరవై శాతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎంత అన్యాయం ఉంటుంది చూడండి మాట్లాడుతుంది ఎవరంటే మళ్ళా ఆయన రి జీవన్ రెడ్డి రెడ్డి వర్గం ఎవరైతే బీసీల రిజర్వేషన్లను అనగదొక్కే అనుభవిస్తున్నారో ఆయన్నే బీసీలు పోరాడండి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరు బీసీల గురించి వస్తున్నారు అంటే కాంగ్రెస్ బీజేపీ ఎంత జోగుంటుంది చూడండి కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి బీసీల గురించి మాట్లాడుతూ బీసీ కమిటీలో వీళ్ళు పొన్నం ప్రభాకర్ ఆయన పాపం బీసీ మొత్తం పోరాడి తెలంగాణ కోసం పోరాడి అదేవిధంగా కాంగ్రెస్లో ఎంత కాంగ్రెస్ కోసం ఫైట్ చేస్తే ఆ బీసీ కమిటీలో ఆయన లేడు ఇకపోతే ఇప్పుడు అత్యధిక శాతం బీసీలు ఉన్నారు కదా మరి బీసీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వచ్చు కదా ఇయ్యారు పై తీసుకొచ్చి రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు ఆయన ఓటు నోటు కేసులోనే ఉండని ఆయన ఇంకేమన్నా కేసులను ఉండని ఆయన పార్టీని బర్బాద్ చేసే విధంగా మాట్లాడని ఏమన్నా చేయని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు ప్రతి ఒక్కరు తెలుసు కాంగ్రెస్ అంటే ఏం చేస్తుంది అని మళ్ళీ వీళ్ళు ఇయ్యాలి బీసీ పార్టీ ఇదే రాజకీయాలు రాజకీయాలల్లో మళ్ళీ కులాలను తీసుకురావాలి కుల ఇప్పుడు ఏం చేస్తున్నారు రాజకీయంలో రెచ్చగొడుతున్నారు మరి చేసింది ఎవరు ఇన్నేళ్ళ నుంచి అధికారంలో ఉన్నది ఎవరు మరి బీసీలకు అన్యాయం చేసింది మేమే అని ఒప్పుకుంటున్నట్టే కదా ఇంత స్పష్టంగా అరవై డెబ్బై ఏళ్ళ నుంచి బీసీలకు అన్యాయం జరిగి ఇరవై ఐదు శాతమే రిజర్వేషన్లు ఉన్నాయంటే మరి ఎవరు దానికి కారణం మళ్ళీ ఆయననే పోరాటం చేయాలని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు ఇక ఏమంటారు ఇక దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది వాతావరణం ఇప్పుడు ఏం చేయాలి రాజకీయ లబ్ధి కోసం ఒక అది చేసేయాలి పోనీ బీసీసీఎం పేరు ప్రకటించి వస్తారా అత్యధిక జనాభా బీసీ ఉన్నప్పుడు బీసీఏగా ముఖ్యమంత్రి ఉండాలి కదా మరి ప్రకటించి వస్తారా రారు రాజకీయాలు చేసుకోవాలి ఎందుకంటే ఇతర పార్టీలలో బీసీలను ఇస్తలేరు కదా మనం చేసుకుందామని చెప్పి చేయాలి ఇక బీజేపీ ఇంకా జోక్ బీజేపీ వాళ్ళు కూడా బీసీని నినాదం ఎత్తుకుంటున్నారు వాళ్ళు బీసీలకు ఏదో చేస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళు గదే డ్రామా ఏందట అంటే బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటిద్దామని ఆలోచన చేస్తున్నామని ఒక లీకింగ్ వదలడమే జరిగేది లేదు పోయేది లేదు కానీ ఉన్న బీసీని తీసి పడేసారు పార్టీ అధ్యక్ష పదవికి బీసీ పనికిరాడట ఆయన బండి సంజయ్ అనే వ్యక్తిని తీసేసిరు ఎందుకు తీసేసిరూ అవి తెలియదు పార్టీ అధ్యక్ష పదవికి బీసీ పనికిరాడట కానీ ఇంకా ముఖ్యమంత్రి పదవి ఇస్తారట ముందు మీ చేతులు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే మిమ్మల్ని గెలిపించాలి ప్రజలు గెలిపించిన తర్వాత లెక్క మీ చేతిలో ఉన్న పార్టీకి సంబంధించి బీసీలకు న్యాయం చేసి చూపించచ్చు కదా మీ చేతిలో ఉన్నది చేయరు కానీ ఇట్లానే ఉంటుంది కాంగ్రెస్ రాజకీయం మిగతా ఇప్పుడు చూడండి ఇక్కడ ఉచిత విద్యుత్కు సంబంధించి ఇక్కడ మేము మేమే ఇస్తాం నాణ్యమైన కరెంటు అది ఇది అని మాట్లాడుతున్నారు మరి చేతిలో ఉంది మిగతా రాష్ట్రాలు కర్ణాటకలో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు అధికారంలో ఉన్నారు చేయొచ్చు కదా అక్కడ చేయరు అదేవిధంగా ఏంది నాలుగు వేల రూపాయలు పింఛన్ అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ఇయ్యచ్చు కదా ఇయ్యరు అంటే పక్తు రాజకీయమే బీసీల పేరుతో రాజకీయం చేయాలి అందులో ఈయన మళ్ళా ఏమంటాడు చూడండి ఎక్కువ మంది మారెడ్డి దొరలు వెల్మ దొరలే మరి ఇప్పుడు ఆయన స్థానాన్ని నిజంగా ఆయన మాట్లాడుతున్న దాని ప్రకారం జగిత్యాలలో మరి ఏ కులం వల్ల ఎక్కువ ఉన్నారు ఎవరు ఉన్నారు చూసి ఇయ్యాల సీటు బీసీలకు ఆయన అనే సీటు త్యాగం చేయాలి చేయరు రాజకీయాలకు వాడుకోవాలి మళ్ళీ ఇంట్లోనే ఇప్పుడు ఈ వార్తకు సంబంధించి ఇది మూడో పేజీలు ఉందట ఒకసారి చూద్దాం ఇది ఏదో ఇంపార్టెంట్ ఉంది కనుక ఒకసారి చూద్దాం మూడవ పేజీలో ఈయన ఇంకేం మాట్లాడింది అనేది ఇగో మాకు రిజర్వేషన్లు పది శాతం మీకు రిజర్వేషన్లు పది శాతం కాదు ఏదైతే రిజర్వేషన్ కోటా ఉందో అది కాకుండా మిగతాయన్నీ మీరే అంటే ఇప్పుడు దగ్గర దగ్గర బీసీలకు ఇరవై శాతం ఎస్సీలకు పద్దెనిమిది ఇట్లా పది అంటే ఒక యాభై శాతం రిజర్వేషన్లు ఉంటే మిగతా యాభై శాతం మీరే ఏదైనా జనరల్ స్థానంలో బీసీ ఎస్సీ ఎస్టీ గెలిచిన దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా మొత్తం వీళ్ళే తీసుకొని మళ్ళా రాజకీయాన్ని ఇట్లా చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి ఈయన మొత్తం జనాభా లెక్కలు ఇవన్నీ చెప్తున్నాడు ఈయనకి ఇప్పుడే గుర్తొచ్చినాయి మరి ఈ జనాభా అంతా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా ఉన్నట్టుంది అంతకుముందు సూపర్గా బీసీలకు న్యాయం జరిగిపోయినట్టుంది ఇక ఈ ఈ పార్టీలనే ఉండి మాట్లాడుతున్నాను చూడండి నేను రెడ్డిని అయితే ఎప్పుడో సీఎం అవుతుండే ఈయన ఎవరు విహెచ్ ఈయన బీసీ లీడరు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీవన్ రెడ్డి మాట్లాడుతున్న దానికి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న దానికి చూడండి బీసీని సీఎం చేయలేదు ఆయన రెడ్డి అయితే సీఎం అవుతుండేనట బీసీని సీఎం చేయలే అర్హత ఉన్నా చేయలే మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా ఉంటుందో చూడండి ఇగో ఈ బీసీ లీడరే చెప్తుంది ఏంటంటే ఇగో మొత్తం తాను రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడిని అయితే ఎప్పుడూ అయితే అని చెప్తుండే బీసీ ఎస్టీలకు న్యాయం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం జరిగిందట ఇక ఆయన చెప్తాడు ఆయనే ఏమంటున్నాడు నేను రెడ్డిని అయితే అవుతుండే అని చెప్తున్నాడు మళ్ళా అన్యాయం న్యాయం జరిగింది అంటున్నాడు ఇక ఆయన మాటలు ఎట్లా ఉన్నాయి ఏందనేది చూడండి ఒకసారి ఇక మోడీ బీసీల గురించి అన్నాడు ఆయన మోడీ బీసీ అని చెప్పి ఆయనది ఒకటి ఆ మోడీకి సంబంధించి ఒక పెద్ద జోక్ వాళ్ళు అగ్రకులం నుంచి దాన్ని బీసీ జాబితాలోకి వేయించుకొని బీసీ అని చెప్తాడు ఆయన చేసేటి అన్ని అగ్ర కులాలకు మేలు చేసే పనులు పేదలకు బీసీలకు పేదలు అంటేనే ఆయనకు అసహ్యం వాళ్ళ మీద ఇంకా దాడులు చేసి చేసే పని బీజేపీ అట్లనే ఉంది కాంగ్రెస్ అట్లనే ఉంది రాజకీయాలకు వాడుకోవాలి ఇక ఇక వీళ్ళు రెండు అంటే ఈయన మూడు అంటున్నాడు ప్రతి లోక్సభ లోక్సభ సెగ్మెంట్లో మూడట నిన్న మొన్నటి దాకా రెండు అన్నారు ముప్పై నాలుగు సీట్ల మీ సీట్లు ఇస్తా అన్నారు నిజంగా యాభై శాతానికి పైన ఉన్నప్పుడు మరి యాభై శాతానికి పైగా ఇవ్వాలి కదా బీసీలకు ఇయ్యరు ఈయన మూడు అంటున్నాడు నిన్న రేవంత్ రెడ్డి సార్ రెండు అన్నాడు చివరికి మళ్ళా పదిహేనో ఇరవయో చేతిలో పెడతారు కానీ ఇప్పుడు రాజకీయాలు చేయాలి గట్ల ఇది వీళ్ళ రాజకీయం